ప్రభుకు విశేష భావన ధన్యవాదం కరే ఈ రోజు ఆరాధన గురించి ప్రత్యేకతగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ఉపస్థిత భాయి భౌణి మానక సమస్తక ప్రభు యేసుక్రీస్తు నామ కలిసి వచ్చిన సకల దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు పేరట వందనాలు ఈ రబ్బర్ దినరే ఆరాధనపై జోగ దైతవ సమస్తకు ప్రభు భాగ్యుల వారి ఆశీర్వాదం కొరందు ఈ ఆదివారం రాజున ఆరాధనలో ఏకీపించి వచ్చిన సకల దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు పేరట వందనాలు సమస్తకు ప్రభు భాగ్యుల వారి ఆశీర్వాదం కొరందు అందరికీ కూడా దేవుడు అతి అధికంగా ఆశీర్వదించును గాక ఆమే ద్వితీయ పేతురు రెండో పేతురులకు రాసిన పత్రిక 3:10 చదువుకుందాం మనమందరం సిద్ధమై తీరాలి అమే బైబిల్లో అది చింతా కొరవాప జావుచి ఈ రోజు బైబిల్లో మనం నేర్చుకోబోయేది కొన్ని కెతట దినపై చింతా కొరవాప జావుచి కొన్ని రోజుల గురించి బైబిల్ చెప్తున్న మాట గురించి మనం చూసుకుందాం అవే తార ప్రథమ ఆమె దేక్కి వా దుద్ధి కొరింది రెండో కొరింథీయులకు రాసిన పత్రిక ఏకో 2 పద పడందు మొదటి 2 వచనాలు చదవండి దుద్ధి కొరింది రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 6:2 మొదటి 2 వచనాలు మొదటిగా మనం ఆలోచించేది రక్షణ గల దినం ఉన్నారా రక్షణ దినము అనగా ఏమిటి అదే ప్రేరిత పుస్తక 10వ అధ్యాయం ఆమె అసలే అపోస్తల క్రియ 10వ అధ్యాయానికి వస్తే 10వ అధ్యాయంలో 1:3 10వ అధ్యాయం 1-3 వరకు చదివితే చేటి లెక్క దాచింది కథన విషయం లెక్క దాచి కొర్నెలి అని కొట్ట వ్యక్తి విషయం ఆమె దేకిపారు అక్కడ కొర్నెలి అని చెప్పిన ఒక వ్యక్తి గురించి రాయబడి ఉన్నది కొర్నెలియో ఏక ఈశ్వరుకు భయకరువ వ్యక్తి ఉంటుంది కొర్నెలియో అన్నవాడు ఈ దేవునికి భయపడిన వాడుగా మనం చూస్తున్నాం బోతు దాన కొరుచుంది సే అనేకులకు దాన ధర్మాలు చేసిన వాడే అయిను తీనేసే ప్రార్థన కొరుచుంది రెండోదిగా ఆయన ప్రార్థన చేసేవాడిగా మనం చూస్తున్నాం దర్శన కూర్చుంది మూడోదిగా దేవుని యొక్క దర్శనాన్ని చూచేవాడిగా మనం చూస్తున్నాం ఎనిమిది విభిన్న ప్రకార కోల్టి తంగర జీవన రేవచ్చు ఇలాగా ఆయనలో చాలా మంచి మంచి అనుభవాలు ఆయన జీవితంలో ఉన్నాయి సమస్త లోక మానంకర సైత ఈశ్వరుకు భయకొరుచుంది ఆయన సకల ప్రజలతో కలిసి దేవుని భయపడేవాడిగా చూస్తున్నాం ప్రార్థన కొరుచుంది ప్రార్థన చేసేవాడిగా చూస్తున్నాం ఆరాధన చేసేవాడిగా చూస్తున్నాం దర్శనము దేకుచుంది దర్శనము కలిగిన వాడిగా చూస్తున్నాం ఏమిది విభిన్న విషయం రే తంగర జీవన ఇలాంటి మంచి మంచి గుణాలు కొర్నెలి గారి జీవితంలో ఉండేటట్టుగా చూస్తున్నాం ఆయన అలాగా ఉన్నా కూడా ప్రభు కోయి వాట తుమ్మ దేకందు దేవుడు చెప్తున్న మాటలు మీరు చూడండి ఆ దూతమానే అసికిరి తక్క కోయి వాట అప్పుడు మన దేకందు ఆ దేవదూతలు వచ్చి ఆయనకి చెప్తున్న మాట మీరు చూడండి అరే పాంచపద దేకందు దాని 5వ వచనం చదవండి
అక్కడ దేవుని యొక్క దూత పలికిన మాట మీరు చూసారా? ఏమని దేవుని దూత చెప్తున్నారు? మీరు యోపాకి బయలుదేరండి. అక్కడ సీమోను అని పిలవబడిన వాడు ఒకడున్నాడు. ఆయన వచ్చిన తర్వాత మీకు సకల విషయాన్ని నేనే తెలియపరుస్తాడని చెప్తున్నారు. ఇలాగని చెప్పి దేవదూత బయలుదేరి వెళ్ళిపోయారు. పక్కకు ఏం చేశారంటే ఆయన ఇంటిలో ఉన్న ఇద్దరు సైనికులను ఏం చేశాడు? పేతరును వెతికేటట్టుగా పంపించారు. పంపించేసిన తర్వాత దర్శనం దక్కుతుంది. పేతరు గారు కూడా అదే సమయంలో ఒక దర్శనాన్ని చూస్తున్నారు. పేతరు ప్రార్థన కోరుచుంది. ఆ సమయంలో పేతరు ప్రార్థన చేసుకుని కూర్చున్నాడు. ప్రార్థన కోరుకొని సమయరే ఆ ప్రార్థన చేస్తూ చేస్తూ ఉండగా దక్కుచుంది. ఈ ఇద్దరు మనుషులు వచ్చి ఆయనని ఆయన వెతుక్కుంటూ వచ్చి ఆయనకి పిలుస్తున్నారు. పేతరుతో పిలిచి అడిగినది వెంటనే ఆయన దర్శనంలో దేవుడు చెప్పినది ఆ కింద ఉన్న వారు నేను పిలుస్తున్నారు వాళ్ళతో బయలుదేరు. ఏమిటి పీతరు సేమానగర పక్కకు జాయితులు. అలా పీతరు వాళ్ళతో కలిసి బయలుదేరారు. పీతరు జాయికి కోణకోలే పేతరు బయలుదేరి ఏం చేశాడు? ప్రేరిత పుస్తకం 10:42-43 పొడందు. అపోస్తల క్రియ 10:42-43. ఇక్కడ పేతరు గారు వారి ఇంటికి వెళ్లి వాక్య పరిచర్య మొదలెట్టారు. 33 వచనం నుంచి చదివినప్పుడు దాని సారాంశ విషయాలు తెలుసుకోగలుగుతాం. పేతరు కొర్నెల్లి ఇంటికి వెళ్లి దేవుని యొక్క వాక్య పరిచర్యలో నుంచి మాట్లాడడం ప్రారంభించారు. 36 వచనం చెప్తున్నది ఈ రీతిగా అక్కడికి వెళ్లి దేవుని యొక్క సువార్తని తెలియవచ్చారు. దాని తర్వాత 43 వచనమున విశ్వాస సమస్త లోకమానకు పాప క్షమాపాయి విశ్వసించిన సకల ప్రజలకు పాప క్షమాపణ లభిస్తాదని. అంటే కొర్నెల్లి గారు ఒక మంచి భక్తునిగా మనం చూస్తున్నాం. ప్రార్థన కరువ వ్యక్తి ఆయన ప్రార్థనా పరుడిగా మనం చూస్తున్నాం. ఆయన దాన ధర్మాలు చేసిన వాడిగా చూస్తున్నాం. దేవునికి భయపడేవాడిగా చూస్తున్నాం. తన గోత్రములో తన కుటుంబములో ఉన్న సకల ప్రజలు దేవుని భయపడి జీవించే వారిగా చూస్తున్నాం. దూత కూడా ఆయనతో మాట్లాడుతున్నారు. ఇలాంటి మంచి మంచి కార్యాలు ఆయన జీవితంలో ఉన్నా కూడా ఆ కొర్నెలి అని చెప్పిన వాడు రక్షణ పొందలేదు. అందుకే రక్షణ పొందుటకే పేతరు గారు తన ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. పేతరు గారు అక్కడికి వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి వాక్య పరిచర్యను తెలియవచ్చారు. ప్రచారం కొనుక్కోరు దేవుని యొక్క వాక్యాన్ని అందజేస్తూ వారి కుటుంబ సమేతము రక్షణ పొందుకున్నారు. అర్థం ఈ రోజు నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా పరిత్రాణ దినం. ఈ రోజు మనకి రక్షణ దినము. రక్షణ పొందలేని వారు రక్షణ పొందుకోవాలి. దాన ధర్మ ఈశ్వరు దక్కుచుంది. మీ యొక్క దానము ధర్మాలు దేవుడు చూస్తున్నారు. ప్రార్థన చేసేది దేవుడు చూస్తున్నారు. దేవునందు భయభక్తి కలిగేది దేవుడు చూస్తున్నాడు. గుణాలు తంగడు జీవన తెలివి పరిత్రణ పైన. ఇలాంటి మంచి మంచి గుణాలు కొర్నెలి జీవితంలో ఉన్నా కూడా ఆయన రక్షణ పొందలేదు. పరిత్రణ పైవాను రక్షణ పొందుకునేటకు తంగర కొరకు పొట్ట
ఒక మనిషిని ఒక సేవకుడిని వాళ్ళ ఇంటికి పంపించాల్సిన బాధ్యత ఉంది. వాక్య ప్రచారం కొలే అక్కడికి వెళ్ళి దేవుని యొక్క సువార్త వాక్యం అందించారు. అప్పుడే కొర్నేలి తన కుటుంబీకుల రక్షణ పొందినది. యేసుక్రీస్తు వారిని చేతిలో తోడుకుంటూ చెప్పిన మాట మీరు చూసారా? సకల జాతిలో ఉన్న మనుషులకు రక్షణ కొరకు సిద్ధపరచుట ఉన్నవాడు ఈయన అన్న ప్రవక్త యేసయ్యను చేతిలో పట్టుకుని చెప్తున్న మాటది. చేతిలో ఆ ముసలాయన యేసయ్యను పట్టుకుని చెప్పేది సమస్త లోకమారంపై ప్రస్తుత కరువో పరిత్రాణం, సకల మనుషులకు ఏర్పరచబోయే రక్షణ. ఇది యేసు క్రీస్తు ద్వారానే సమస్త లోకమారంపై పరిత్రాణ కోటి సకల మను మానవులకు రక్షణ ఎక్కడ లభిస్తుంది? అది కేవలము యేసు క్రీస్తు వారి ద్వారానే దొరికేది. రక్షణ దొరికేది ఎలా? ఆకాశము కింద మనుషుల మధ్య పరిత్రాణపై కోటి స్థానం యేసుక్రీస్తు చూడ. యేసుక్రీస్తు వారి తప్ప రక్షణకు వేరే ఏ మార్గము త్రోవయు లేదు. ప్రేరిత పుస్తక చార్య భారపదు అపొస్తల క్రియ 4:12 సకల మానవుల కొరకు రక్షణ విధానాన్ని ఏర్పరిచిన వాడు యేసుక్రీస్తు వారు ఒక్కరే. అందుకే కొరింత పత్రికలో రాయబడి ఉన్నది, నేడే రక్షణ దినము, నేడు నీవు రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందుటకు నీవేమో క్రియకర్మాలు చేసుకోవక్కర్లేదు. రెండే రెండు పనులు చేస్తే చాలు నువ్వు రక్షణ పొందుకోగలుగుతావు. రోమపత్రిక 10:10 వాక్య ప్రమాణం 9:10 చెప్తున్న లెక్క అనుసరించి యేసుక్రీస్తు వారిని మొదటిగా విశ్వసించుకోవాలి. ఏమని విశ్వసించుకోవాలి? యేసుక్రీస్తు వారు మీ రక్షకునిగా విశ్వసించుకో. విశ్వాసకరు ఇంకా ఎక్కడయూ రక్షణ లేదని నీవు విశ్వసించుకో. నీకు పాప క్షమాపణని ఇవ్వగలిగేటట్టుగా యేసుక్రీస్తు వారు తప్ప ఇంకెవరూ లేరు. యేసుక్రీస్తు వారిని మీరు మొదటిగా హృదయం ముందు విశ్వసించి తీరాలి. విశ్వాసకరు వాళ్ళకు ముగ్గున స్వీకారకరు. హృదయములో విశ్వసించిన వాడు ఏం చేయాలి? ఆ విశ్వసించిన దానిని నోటి ద్వారా ఒప్పుకొని స్థాపించుకోవాలి. ఏమని ఒప్పి స్థాపించుకోవాలి? దాదా నీవే యేసుక్రీస్తు దేవా, నీవే నా రక్షణకు కారణభూతుడా. తుమే కమరో త్రాణకర్త, నీవే నన్ను రక్షించిన వాడివే. సైతానికి తడికి నేను సాతాను కుతంత్రాలను విడిచిపెట్టి పాపముకు పరిత్యాగం పాపములను విడిచిపెట్టి యేసుకు విశ్వాసపరుచు. యేసుక్రీస్తు వారిని నా ప్రభువుగా దేవుడిగా నేను అంగీకరించుచున్నానని ఒప్పేసుకో. శతములు తుమే పరిత్రాణ పైపారే, అప్పుడే నీవు రక్షణ పొందుకునేది. యేసుక్రీస్తు వారితో కలిసి ఇద్దరు దొంగలు కూడా సిలువ వేయబడి ఆ ఇద్దరి దొంగల మధ్య వారి ఎద్దరు కూడా దేవుని దూషించి మాట్లాడి చాలా రీతిగా పరిహసించేటట్టుగా వారి ఎద్దరు మాట్లాడి గాని ఈ ఇద్దరి దొంగల మధ్య ఒక దొంగ కుడి పక్కన దాని పక్కన బామ పక్క బైబిల్ ఎడం పక్క ఉన్నాడో కుడి పక్క ఉన్నాడో అన్న విషయం బైబిల్ చెప్పట్లేదు. కానీ వీరిద్దరు దొంగల మధ్య ఒక దొంగ ఈ రీతిగా పలికాడు. మరో దొంగతో ఈ దొంగ చెప్తున్నాడు, మనమైతే మనం తప్పులు చేశాం కాబట్టి పాపం చేశాం కాబట్టి ఈ శిక్షా విధిని అనుభవించేది. కానీ ఈ మనిషి యేసుక్రీస్తు వారిని చూడు, పాప కొరు ఆయన ఏ పాపము చెయ్యలేదు.
లేదు తంగర మనరేసే తంగర అనుతాపశివల అంటే ఆయన మనసులో ఏమొచ్చింది ఒక పశ్చాత్తాప మనోభావం వచ్చింది అప్పుడు ఈ మాటలు పలికిన తర్వాత యేసయ్యతో ఎలా చెప్పినది ఏ యేసయ్యా నీవు వచ్చేటప్పుడు నీవు రాజుగా రాజ్య ప్రభుత్వం చేయడానికి వచ్చినప్పుడు స్మరణ యేసయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడు అంటే ఆ పదములో మొదటిగా యేసయ్యను దేవుడా ప్రభువా అని పిలుస్తున్నాడు అంటే దాని అర్థము యేసయ్యని యేసయ్యని ప్రభువుగా ఆయన నోట్లో ఒప్పుకొని చెప్పాడు అప్పుడే ఆ ఒక దొంగ జీవితంలో ఏమొచ్చింది రక్షణ విధానం ఆయనలోకి ప్రవేశించింది రెండోదిగా మీరు తెలుసుకోవాలి యేసయ్యని రక్షకునిగా అంగీకరించిన తర్వాత యేసయ్యకు రాజ్యం ఉందని ఆయనకి ఎలా తెలిసింది ఎందుకంటే యేసుక్రీస్తు వారి శిలువ పైన యహూదుల యొక్క రాజు అని చెప్పబడుతున్నది మూడు భాషల్లో మాట వర్ణించుకోబడింది అందుకే ఈ దొంగ దానిని చూసి తెలుసుకోగలిగాడు ఈ యేసు ప్రభు అన్నవాడు మామూలు వాడు కాడు ఇంకో దొంగకు అర్థమైంది ఆయన దూషించి నానా మాటలు చిత్రహింసలు చెప్పే మాట చెప్పినప్పుడు దేవా వీరిని క్షమించుము అన్న మాట యేసయ్యా పలికారు వీరు ఏమీయో తెలియట్లేదు తెలియకుండానే వీళ్ళు చేసేది ఈ మాటలు యేసయ్యా పలుకుతున్నప్పుడు ఒక దొంగ హృదయములో పశ్చాత్తాపము మారు మనసు కలిగించింది అప్పుడు ఆ దొంగ పలికే మాట ఈయన నిజంగా ఒక రాజే ఆయన చనిపోయే ముందు రక్షణ విధానాన్ని అనుభవించి మారు మనసు పశ్చాత్తాపంతో యేసయ్యని అంగీకరించుకున్నాడు అలాగైతే ఈ రోజు ఆరాధనలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ ఈ రోజు నీవు రక్షణ పొందలేదంటే ఈ సమయమే రక్షణ పొందేసుకో ఉచితంగా నీకు రక్షణ దొరుకుతున్నది ఏమి ఖర్చు ప్రకటన గ్రంథం 7:10 ఉచితంగా మనం రక్షణ పొందొచ్చు అందుకే ఈ రోజు పగటి ఆరాధనలో నీవు ఎన్ని కానుకలు ఇచ్చినా కూడా ప్రార్థన ఎన్ని ప్రార్థనలు చేసినా యేసుక్రీస్తు వారిని నిజ రక్షకునిగా విశ్వసించి అది నోటుల ద్వారా ఒప్పుకు తీరాలి అప్పుడే నీవు రక్షణ పొంది తీరేది అందుకే పౌలు చెప్తున్న మాట ఇదే రక్షణ గల దినము ఎవరైనా వందనాలు చెప్తారా రక్షణ గల దినము రక్షణ దినము తర్వాత ఎపిసి పత్రిక 4:3 30వ వచనం ఎపిసి పత్రిక 4:30 ముక్తి దివసని మందే ముద్రాంగితో పోయి వచ్చాం ముక్తి అక్కడ చూసిన రోజు విమోచన గల దినం ద్వితీయ విషయం చింతాకొలపోయింది రెండోది మనం చూసేది దినం మొదటిగా మనం చూసాము రక్షణ దినము ద్వితీయ రెండో దినము ఏమనగా విమోచన గల దినము ముక్తి దినం ఎప్పుడు విమోచన గల దినం దినం విషయంలో బైబిల్ కూర్చుంది యేసుక్రీస్తు వారు చెప్పిన కాలము గురించి చెప్పబడుచున్నది ముక్తి దినం అశివపై మనందరికీ ఒక విమోచన గల దినం రాబోచున్నది ఈ రోజు మనం ఎందరూ తెలుసుకుంటున్నాము విమోచన గల దినం ఉన్నది విమోచన గల దినం అని చెప్పిన అర్థము యేసుక్రీస్తు యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాక
అక్కడ విషయానికి సంబంధించినది పరిత్రాణ పాయితివా లోకమానక దైవారనంది అంటే రక్షణ పొందుకున్న ప్రతి సకల ప్రజలను తీసుకోవడానికి యేసు శీఘ్ర వస్తుంది యేసు ప్రభువారు త్వరగా రాబోవుచున్నాడు ఎబ్రి పత్రిక 9వ అధ్యాయం ఎబ్రి పత్రిక 9వ అధ్యాయము 28 రేల కదాయిచి 28వ వచనంలో రాయబడి ఉంది అన్నటారే అబేక కరువా లోకమానక దైవారమ ఆయన యందు ఎదురు చూసుకున్న వారిని తీసుకోవడానికి యేసు ప్రభువారు త్వరగా వచ్చుచున్నారు మనకి ముక్తి పైబార కొట్టే దినాసుచంది అలాగైతే మనకి విమోచన కలిగే ఒక రోజు వచ్చుచున్నది రాత్రి గతగల గాణచంది ఈ రోజు ఎంత మందికి ఈ విషయములో దృఢ నమ్మకము విశ్వాసము ఉన్నది అమవారగల ముక్తి దినవ శీఘ్ర వచ్చుచంది మనందరికి విమోచన గల దినము త్వరగా వచ్చుచున్నది గతగల గాణచంది యేసుంగర దుదియాగమన ఎందరికి తెలుసు దేవుని యొక్క రాకడ విషయము ముక్తిర దినం మన విమోచన దినము బైబిల్ కొడ కౌచంది ముక్తిర దినపై బైబిల్ ఏం చెప్తున్నది విమోచన దినము గురించి ఏక ముక్తిర దినమని కలివర అర్థం విమోచన గల దినము అని చెప్పిన దానికి అర్థం ఆత్మార ముక్తి కొట్టే వచ్చి మన ఆత్మకు విమోచన ఉన్నది అదే ఆమె ప్రథమన కౌతులే అదే నేను మొదటిగా చెప్పాను దిన తుమ పరిత్రాణ పైలో ఏ రోజు నీవు రక్షణ పొందుకున్నావో సత్యవాడ తుమ ఆత్మార ముక్తి పై అప్పుడు నీ ఆత్మలో నీవు రక్షణ పొందేసుకున్నావు ఇని ఆమె కొడ ముక్తి ఆమె పైబార్ వచ్చి ఇక మనం ఏ ఏ ఏ రక్షణ మనం పొందుకోవాలి ఏ ముక్తి ఏ ముక్తిని మనం పొందుకోవాలి ఏ ముక్తి విమోచన ఏ విమోచన మనం పొందుకోవాలి సత్యపై గో ముక్తి ఆమె పైవారు వచ్చి ఏ విమోచన పొందుకోవాలి రోమీయ పుస్తక 8వ అధ్యాయం రోమా పత్రిక 8వ అధ్యాయము 23వది 23వ వచనములో శరీరర ముక్తి శరీరములో ఉన్న విమోచన అదిరో వాసనకు ముకైవర అర్థం ఈ రోజు ఆరాధనలో నేను చెప్పిన అర్థం ఏమనగా పౌలు కౌచంది పౌలు గారు చెప్పేది రోమా శరీరర ముక్తి నీ శరీరములో ఉన్న విమోచన ఎఫీసీ పత్రిక 4వ అధ్యాయం రతమే పొడలసే ఎఫీసీ పత్రిక 4వ అధ్యాయంలో చదివితే ఆరా తిరిస్మదరే దాని 30వ వచనమున తవరో ముక్తిర దినపై తమ మార్గ ముద్రాంకిత కొరిచండి మీ విమోచన దినము కొరకు మిమ్మల్ని అందరిని కూడా ముద్రింపబడి ఉన్నది అప్రమార్గన శరీరక కూడా ముక్తి పాయిచండి మీ శరీరానికి ఒక విమోచన కలుగుతున్నది ఎప్పుడు ముక్తి పాయివో ఎప్పుడు నీవు విమోచన పొందగలిగేది మన శరీరర ముక్తి పాయినంది ఇప్పటి వరకు విమోచన నీ శరీరములో నీవు పొందుకోలేదు సత్యపై మన శరీర రోగ అసిపారే అందుకే మన శరీరములో రోగాలు రావచ్చు సత్యపై మన శరీర దుర్మల అయ్యాయి అసిపారే అందుకే మన శరీరాల్లో బలహీనతలు వచ్చేది సత్యపై మన శరీర అమేక బెబలబలబల రాగి అయ్యాయి అందుకే మన శరీరములో కొన్ని కొన్నిసార్లు మనకి విపరీత కోపం వచ్చేది వీటన్నిటికున్న కారణం ఏంటిది మన శరీరము విమోచన పొందలేదు శరీరముకు కొట్టే దిన ముక్తి పాయవో ఈ శరీరము ఒక రోజు మనం విమోచన పొంది తీరుతాం ఇది జరిగేటప్పుడు దేవుని యొక్క రాకడ సమయమందు యేసయ్య రాకడ సమయమందు ఫిలిప్పీ పుస్తక 2వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము ఫిలిప్పీ పుస్తక 3వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము అర కొడియ ఎక్కుసిపద 20 21వ వచనాలు శరీరమే పొడిలే అక్కడ మీరు చదివినప్పుడు నా వేగపడదు 3:20-21వ వచనం అమ్మే మనె తో స్వర్గర కదా సే సాంగర మధ్య అందు మనె ప్రాణ అక్కడ ఉండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నావు సమస్తము తనకు లోబడుకొని నాని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు అక్కడ రాసి ఉన్నది చూచారా మన ఈ యొక్క దీనత కలిగిన శరీరము ఈ రోజు రాత్రి వేళ ఒక విషయం ఒకటి వేళ ఒక విషయం తెలుసుకో మనందరికి కలిగిన దీన శరీరము చార శరీరం దీన శరీరము చార శరీరం ఈ దీన శరీరము సంగర శరీర పరిబదలయావు దేవుని యొక్క మహిమ గల శరీరముగా మార్పు చెందితి ఎప్పుడు జరిగేది సంగర ఆగమన సమయ దేవుని యొక్క రెండో రాకడ సమయమున కొలవర
నేను చెప్పిన పద ప్రయోగాలు బాగా వినాలి. అంటే నీ దీన శరీరము మహిమ గల శరీరముగా మార్పు చెందబోచున్నది. దాని అర్థము నీ మట్టి గల ఈ శరీరము స్వర్గీయ శరీర అంటే పరలోక శరీరముగా మహిమ గల శరీరంగా మారిద్ది. ఈ నీవు ఇప్పుడు మోసుకున్న మట్టి గల శరీరము శరీర పరిబోధన శరీరముగా మారిద్ది. అదే మీకు కలిగిన విమోచన కలిగిన దినం ఇది. యేసయ్య రెండో రాకడి సమయమున జరిగేది. ఇప్పుడు నీవు ఆత్మలో ముక్తి పొందుకున్నావు. రెండోదిగా శరీరములో నీవు విమోచన పొందబోచున్నావు. అనేకులకు ఈ విషయం తెలియట్లేదు. శరీరం ఎలాగ మార్పు చెందేదో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము దాని 40వ వచనం నుంచి చదివితే మనిషి శరీరము మారే విషయం గురించి రాయబడి ఉంది. సూర్యునికి కలిగే వెలుతురు వేరే, చంద్రుడు కాంతినిచ్చే వెలుగు వేరే, నక్షత్రము కాంతినిచ్చే వెలుతురు వేరే, ఒక నక్షత్రముతో మరో నక్షత్రం మధ్య ఏముంది, వెలుతురులకు తేడా ఉంది. చేప శరీరం భిన్నమైనది, జంతువుల యొక్క శరీరం భిన్నమైనది. అలాగా చనిపోయిన వారి యొక్క శరీరం వేరే అని చెప్పబడుతున్నది. ఈ రోజు నేను చెప్పిన అర్థమేమనగా కొందరికి ఇప్పుడు కూడా తెలియట్లేదు. విమోచన గల దినం వస్తుంది. విమోచన గల దినం ఎలాగొచ్చేది? దేవుని యొక్క విమోచన దినం వచ్చేటప్పుడు మన దీన శరీరానికి మార్పు చెందింది. అందుకే స్త్రీ సహోదర సహోదర బిడ్డలారా ఒక విషయం తెలుసుకో, అప్పుడు మహానంగర జీవన రే ఈ జీవితాల్లో శరీర రూపాంతర పాయి వాకు జావుచుంది. శరీరము రూపాంతరం చెందబోచున్నది. అప్పుడే మన యేసయ్య వస్తాడు. అప్పుడే సకల విశ్వాసుల యొక్క శరీరము రూపాంతరం చెంది మారిపోతాయి. అలాగైతే దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు రూపాంతరం చెంది పరలోకానికి వెళ్తారు. ఈ రోజు పగటి వేళ మీరు అందరూ విశ్వసించుతున్నది మీ అందరికి కలిగిన విమోచన దినము. అందుకే మీ విమోచన దినము కొరకు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ముద్రించుకొని ఉంచారు. ఒకసారి ఎపిసి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. ఎపిసి పత్రిక 4:10 క్షమించాలి, 4వ అధ్యాయం 30వ వచనం కాదండి, నేను చెప్పిన వినండి. ఎపిసి పత్రిక 4:30 విమోచన దినము కొరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. స్పష్టంగా చెప్తున్నది మీ విమోచన దినము కొరకు మీ ప్రతి దేవుని బిడ్డల శరీరాన్ని ఏం చేయబడి ఉన్నది? ముద్రించబడి ఉన్నది పరిశుద్ధాత్మ ద్వారా. ముద్రాంగత కొరుచుంది. ఎలా దేవుడు నిన్ను ముద్రించారు? పవిత్రాత్మ ముద్రాంగత కొరుచుంది. పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను ముద్రించి ఉన్నారు. అలాగైతే వాక్యం వింటున్న మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను. మనలో ఉన్న మన సంఘములో ఉన్న మన భక్తులు ఉన్న కొందరు విశ్వాసులు చనిపోయారు. వారిని అందరినీ కూడా సమాధి చేయబడ్డాది. సమాధి చేసేసిన తర్వాత మనం అందరం మళ్ళీ ఇళ్లలోకి తిరిగి వచ్చేసాం. అందుకే ఒక విషయం తెలుసుకో, ఈ విశ్వాసులందరూ చనిపోయిన వారిని సమాధి చేయబడ్డారు. సమాధి కరువా జగాలి. అయితే వారిని సమాధి చేసిన చోట
శుద్ధాత్మా కాచుచూ ఉంటున్నది. ఎందుకంటే ఆ చనిపోయిన దేవుని యొక్క భక్తుడు విమోచన దినము కొరకు పవిత్రాత్మ పరిశుద్ధాత్మ ద్వారా ఆయనని ముద్రింపబడి ఉంది. ఒక విషయం నీవు తెలుసుకో, రక్షణ పొందేటప్పుడు యేసు ప్రభు వారు నీ హృదయంలో ఉన్నారు. అయితే నీవు చనిపోతే శరీరము మట్టితో కలిసిపోతుంది. ముక్తి పాయము ఏ రోజు నీవు విమోచన పొందుతావు రోజుకి వరకు అంటే ఎప్పటి వరకు దేవుని యొక్క విమోచన దినం వచ్చేటంత వరకు చనిపోయిన వారి ఎదుట ఏం దేవుడు తిన భక్తులను కాపలా కాసేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు కాపలై ఉన్నాడు. ఎందరో ఈ మర్మాలు అయినప్పుడు వందనాలు చెప్పట్లేదు. అందుకే ఈ రోజు మీకు కలగబోయే విమోచన గల దినం నేను చెప్పొచ్చిన సారాంశము. మీకు కలగబోయే విమోచన గల దినము ఉన్నది అందుకొరకు ప్రస్తుతం మీ విమోచన దినము కొరకు ప్రియ దేవుని బిడ్డ నీవు సిద్ధపడు. ఈ రోజు ఆరాధనలో ఏకేపించిన సకల బిడ్డలకు నీవిప్పుడు పొందుకున్న ఇదే దీన శరీరమే ఏ శరీరములో నీవు జీవితాన్ని కొనసాగిస్తున్నావు. ఏ శరీరముతో దేవుని ఆరాధిస్తున్నావు. ఏ శరీరముతో దేవుని స్తుతి ఆరాధనలు చేస్తున్నావు. ఏ శరీరముతో ఒక రోజు ఏమైంది రూపాంతరం చెందింది. ఎందరికి విషయంలో స్పష్టత ఉన్నది నాకు తెలియట్లేదు. దేవుని యొక్క రాకడ సమయమందున బైబిల్ దీన శరీరములన్నీ కూడా రూపాంతరం చెందుతుందని స్పష్టంగా బైబిల్ చెప్తున్నది. బైబిల్లో ఉన్న స్పష్టత మీకు తెలుసుకోవాలి. విమోచన గల దినము అని చెప్పిన అర్థం ఏంటిది? విమోచన అన్న పదానికి గ్రీక్ భాషలో మూడు ప్రయోగాలు మూడు పద ప్రయోగాలు. మొదటి పదము మొదటి పదము అగరోస్. అగరోస్ అన్న పదానికి అర్థము అది నేను తర్వాత చెప్తా. ఇంగ్లీష్ లో పదాన్ని నేను చెప్తున్నా. అగరోస్ అన్న పద ప్రయోగానికి అర్థము చేతిలో సంతలో కొనుక్కోవడం. హలో తుమకు బిక్కిదేలే అంటే అగరోస్ అన్న పదానికి అర్థము సంతలో నిన్ను కొనుక్కోవడం అంటే నిన్ను ఎక్కడో సంతలో అమ్మేశారు. అంటే నిన్ను పాపము చేసుచున్న సంతలో నిన్ను అమ్మేశారు. అది తుమకు ఈ రోజు నీవు తెలుసుకో. నిన్ను సంతలో నుంచి కొనుక్కున్నారు. ఈ రోజు ఎందరు మీరు తెలుసుకున్నారు నీవెక్కడో పాప సంతలో ఉన్నా ఉండేవాడివి. పాప సంతలో నుంచి యేసయ్య నిన్ను కొనుక్కున్నారు. ఎందరికి ఈ సారాంశం తెలుసు? ఎలాగిచ్చి కొనుక్కున్నారు? ఎండి ద్వారా బంగారం ద్వారా కాదు. మొదటి పేతరు 1:18 వెండి ద్వారా కాదు బంగారం ద్వారా కాదు విలగలిగిన మాణిక్యాల ద్వారా కాదు అమూల్యమైన యేసయ్య రక్తం ద్వారా నిన్ను కొనబడి ఉన్నది. అందుకే యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయేటప్పుడు ఆయన ఒంటిలో ఉన్న 6 లీటర్ల రక్తము సకల మానవుల కొరకు ప్రోక్ష
రక్షించబడ్డది మనుషుకు చోదన సృష్టించలే మనిషిని ఆరవ దినమున సృష్టించిన దేవుడు చోదన సృష్టికొరవ మనుషుని ముక్తిపాయి ఆరవ దినము సృష్టింపబడిన మనిషి యొక్క విమోచన కొరకు చోదన సృష్టికొరవ మనుషరకు కిణివారమద్ద ఆరవ దినమున రక్ష సృష్టింపబడిన మనుషులను విమోచన పరచుటకు రక్షించుటకు కిణివాపాయి లేకపోతే సంతలో నుంచి కొనుక్కోడానికి ప్రోక్షించాడు సంఘ బిడ్డ నిస్వాజి మానే ప్రియ దేవుని బిడ్డ భాయి మౌడి మానే సహోదర సహోదరి ఆరాధన కర్మ లోక మానే ఆరాధన చేసిన కుమారాయి దేవుడు నిన్ను సంతలో నుంచి పాప సంతలో నుంచి కొనుక్కున్నారు అది వెండి బంగారము విలువ గల రాళ్లతో కాదు యేసుక్రీస్తు వారి యొక్క అమూల్య రక్తముతో కొనబడారు అలాగైతే ఈరోజు ఆరాధన ఒకసారి దేవునికి గట్టిగా వందనాలు చెప్పు రెండో పద ప్రయోగం విమోచనకి చెప్పేది విమోచనకు రెండో పదం ఈ తన అర్థం ఎక్స్ అగరోస్ అన్న పదానికి అర్థం అగరోస్ అన్న పదం అర్థం ఎక్స్ అగరోస్ అన్న పదానికి అర్థం తుమరు హాటర్ను కిణికిరి నిన్ను సంతలో నుంచి కొనుక్కొని బయటికి తీసుకువచ్చారు బాగా వినాలి ఎక్స్ అగరోస్ అంటే నిన్ను సంతలో నుంచి కొనుక్కొని నిన్ను పాప సంతలో నుంచి బయట తీసుకొచ్చారు అయ్యో నిన్ను పాప సంతలో నుంచి తీయడం బయటికి తీసుకొచ్చారు అలాగైతే మరి నీవు సంతలో ఉండలేవు మరి నీవు సంతలో అమ్ముకునేవాడు కొనుక్కునేవాడు కావు అలాగైతే ఈరోజు పగటి వేళ నిన్ను తన రక్తం ఇచ్చి సంతలో నుంచి పాప సంతలో నుంచి బయటికి తీసుకొచ్చారు సాతాను చేతిలో నుంచి బయటికి తీసుకొచ్చారు తృతీయ పదో మూడో పద ప్రయోగం విమోచనకి ముక్తిపై తృతీయ పదో విమోచన కొరకున్న మూడో ప్రయోగం పద ప్రయోగము లూత్రో లూత్రో LUTROO లూత్రో విమోచనకు మూడో పద ప్రయోగం లూత్రో లూత్రో అది కైవర్ అర్థం లూత్రో అని పదానికి అర్థము బా తుమమక హాటర్ కిణికిరి బార కణికిరి అంటే పాప సంతలో నుంచి నిన్ను కొనుక్కొని విమోచన పరిచి ఏం చేశారు స్వేచ్ఛగా స్వతంత్రముగా వదిలేశారు అంటే దాని అర్థము నీకు స్వేచ్ఛత వచ్చింది మీకు ఏ బంధకము లేకపోతే ఏవియో నిన్ను బంధించి పట్టించి ఉంటట్లే దీనికి ఆధారముగా గలాతీ పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం చదవండి 5:1 గలాతీ పత్రిక స్వాధీన దాని ముందు క్రీస్తు అనుమానము ముక్తి కొరి వచ్చింది చూసారా అక్కడ చెప్పిన ప్రయోగం స్వతంత్రం అంటే పాప సంతలో నుంచి ఏసే రక్తం ఇచ్చి కొనుక్కున్న తర్వాత నిన్ను బయటికి తీసుకొచ్చి ఏం చేశారు క్రీస్తు నందు నీకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు ఒక కాలం 100-150 సంవత్సరాల క్రితము ఇండియాలో మానవులను పశువుల్లా అమ్మేవారు అంటే మందలని ఎలా అమ్ముకునేవారు పశువులను ఎలా అనుకునేవారు అలా మనుషుల్ని అమ్ముకునేవారు అమెరికా ఇది అమెరికా దేశంలో కూడా ఉండేది అక్కడ నల్ల జాతిలో ఉన్నవారు లేకపోతే నీగ్రో దేశానికి చెందిన వారిని అమ్మడం కొనుక్కోవడం జరిగేది అంటే తెల్ల దొరలు ఏం చేశారు నలుపు రంగులో ఉన్న మానవులను అమ్మేవారు కొనుక్కునేవారు అబ్రహాం లింకన్ అని చెప్పుతున్న దేవుని యొక్క సేవకుడు వారందరికీ ఏం చేయరు స్వాధీన పరిచేటట్టుగా ప్రఖ్యాపన చేశాడు అదే రీతిగా యేసుక్రీస్తు వారు కాల్వరి సిలువలో చనిపోయిన యేసుక్రీస్తు వారి యొక్క మరణ వ్యాధము
పాప సంతలో ఉన్న నిన్ను నన్ను మనలను అలాగా నీకు ఆత్మలో ముక్తి కలిగింది. అంతటితో అయిపోలేదు, నీకు శరీరములో విమోచననిచ్చారు. యోబు గారు చెప్పేది యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదవండి. విమోచకుడు సజీవుడని యోబు చెప్తున్నాడు. నా విమోచకుడు సజీవుడై ఉన్నాడు. ఆయుబు కాలమున యేసుప్రభు వారిని చూడలేదు. యేసుక్రీస్తు వారి గురించి వివరణ ఇచ్చేది ఒక విమోచకుడు అన్నవాడు వస్తాడు. ఒక విమోచకుడు వస్తాడు, ఆయన జీవము కలిగిన వాడు. ఉన్నారా? యోబు చెప్తున్న మాట యేసుక్రీస్తు వారి గురించి. ఎవరు ప్రైజ్ లార్డ్ చెప్పట్లే. ఈ విమోచకుడు సజీవుడు, జీవము కలిగిన వాడు. ఎవరు? మనల్ని విమోచనలోకి నడిపించిన యేసు ప్రభు వారు సజీవుడు. ఆయన చనిపోయారు, ఆయన పునరుద్ధానం పొందాడు. ఈ విమోచకుడుకున్న 4 గుణ యోగ్యతలు ఉన్నాయి. లేవియా కాండానికి రండి. 4వ అధ్యాయ అందరూ 4వ అధ్యాయానికి రండి. సారీ 25వ అధ్యాయం క్షమించాలి. లేవియా కాండం 25వ అధ్యాయం. సారీ, లేవియా పుస్తకం 25వ అధ్యాయం 49. లేవియా కాండము 25వ అధ్యాయము 49వ వచనం. 25:49. చాలు చాలు, మనకి దొరికింది. ముక్తి కొరి పారిబ వారి రక్త సంబంధులు. హలో, చూసారా పదము? తాహార వంశజాత నికటవర్తీ కౌణసి జ్ఞాతి తాహకు ముక్తి కొరిపారిబ తార వంశజాతి వారి కుటుంబ వారి వంశములో ఉన్న జాతి గల వారు రక్త సంబంధులు. హలో, లేకపోతే దగ్గర బంధు అనే తర్వాత సమీప బంధువు కోరుకోండి. అంటే సమీపముగా ఉన్న దగ్గరున్న బంధువు, కుటుంబ సంబంధి, నికటవర్తి దగ్గర బంధువు, లేకపోతే దగ్గరున్న కుటుంబీకుడు. ఆయనే మీకేం చేయగలుగుతాడు, విమోచన ఇవ్వగలిగేది. ఇంకా స్పష్టంగా తెలియాలంటే రూతు గ్రంథానికి మీరు రావాలి. రూతుర పుస్తకం 2వ అధ్యాయం రూతు గ్రంథములో 2వ అధ్యాయానికి రండి. అప్పుడు మనకు సత్తవాడు, అప్పుడే మీరు ఈ రక్త సంబంధి గురించి విమోచన పరిచయ వాడి గురించి చూడగలిగేది. కుటుంబ అమ్మ మాత్రం కూడా ముక్తి కర్త. ఆమేన్. చదవలేదు.
సమీప బంధువును కూర్చోంది అక్కడ చెప్పిన పద ప్రయోగం చూసారా సమీప బంధువు చెప్పిన మాట మీరు చూడండి నిక్కట్ట వ్యక్తి మీకు కలిగిన సమీప బంధు ఆయన ఎవరు ఆయన పేరు బోయాజు ఇస్రాయేల్ మోయాబు దేశంలో అసిమ జన్మ కరువ రూతు మోయాబు దేశములో జన్మించిన రూతును ఇప్పుడు ఆ రూతు ఏం చేసింది ఆమె అత్తగారి మాట విని ఆమె మోయాబు దేశం మోయాబు సిద్ధాంతం మోయాబులో ఉన్న వాటిని విడిచిపెట్టి వచ్చింది ఎక్కడికి వచ్చింది ఆమె రూతు తిరిగి అత్తమ్మతో బెతలహేముకు తిరిగి వచ్చింది అంటే కరువు కాలం వచ్చినందున నయోమి తన కుటుంబీకులందరూ అన్ని అమ్మేసుకున్నారు అమ్మేసి బెతలహేము నుంచి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు తర్వాత ఏమైంది మోయాబు దేశంలో నుంచి మళ్ళీ తిరిగి వచ్చింది తిరిగి వచ్చేటప్పుడు అందుకే వారికి నష్టమైనది నాశనమైనది వాటిని అన్ని కూడా తిరిగి సంపాదించుటకు విమోచన కర్తగా ఒకడు ఉండాలి చెప్తున్నది యోవేల్ కాలము అని చెప్పొచ్చు లేకపోతే యోవేల్ సంవత్సరము అని చెప్పొచ్చు అంటే సుమారు 50 సంవత్సరాలు గతించిన తర్వాత అంటే ఏ మనిషికి ఏవి నష్టమైపోయిందో అది తిరిగి వారికి అది పొలం గాని వస్తువు గాని మనిషి గాని ఏవైనా గాని తిరిగి పోచ్చు ఎక్కడ రాయబడినట్టుగా నిక్కట్ట వస్తికి అంటే ఆయన ఎవరై ఉండాలి సమీప బంధువు అయి ఉండాలి సమీప బంధువులు ఏం చేయగలుగుతారు వారిని విమోచన పరచుకోగలుగుతారు విక్రయ ధనం ఇచ్చి లేకపోతే డబ్బు ఇచ్చి ఆయనని విమోచన పరుస్తారు అంటే ఇప్పుడు చూడండి రూతు నయోమి కుటుంబానికి ఏమి నష్టమైంది నయోమి కుటుంబంలో ఉన్న సకల విషయం నష్టమైపోయింది అందుకే తన రక్త సంబంధిగా సమీప బంధువుగా ఉన్నవాడు బోయాజు ఆయన అన్నిటిని ఏం చేశారు విమోచన పరిచాడు అలాగైతే నీకు నాకు మనకి కలిగిన దగ్గర సమీప బంధు ఎవరు చెప్పిన నయోమి కొరకున్న దగ్గర దగ్గర సంబంధి లేకపోతే కుటుంబ సంబంధి బోయాజ్ అయితే మన సమీప బంధువు దగ్గర కుటుంబీకుడు ఎవరు నిబంధనలో ఉన్న విశ్వాసులకు సమీప బంధు దగ్గర కుటుంబీకుడు ఎవడు అది ఎవరు అంటే ఎబ్రీ పత్రిక 2:10 మన సమీప బంధువు దగ్గర కుటుంబీకుడు ఎవడు అన్నది రాయబడి ఉంది కాబట్టి
ఎస్ రక్తమ ఆయన కూడా రక్తము మాంసం కలవాడుగా పాదువాడయ్యను. హలో ఉన్నారా? ఆ మాట చూడాలి. పిల్లలు పిల్లలు రక్త మాంసం రక్త మాంసము పిల్లలు అని చెప్పిన మాట దేవుని యొక్క పిల్లలు దేవుని యొక్క సంతానములు మనుష్య జాతి లేకపోతే మనుష్య జాతిలో ఉన్నవారు రక్త మాంసం జన్మ రక్తము మాంసం ద్వారా జన్మించబడ్డారు. అదే పోలికలో యేసుక్రీస్తు వారు కూడా జన్మించారు. మనిషి పోలికలో రక్త మాంసముగా జన్మించారు. అలాగే రక్త మాంసం ద్వారానే యేసుక్రీస్తు వారు జన్మించారు. ఎందుకొరకు? సాతాను చేతుల్లో నుంచి చిక్కుల్లో నుంచి నిన్ను నన్ను రక్షించడానికి విమోచన పరచడానికి పగటి వేళ అలాగైతే మన సమీప బంధువు దగ్గర కుటుంబడెవరు నాలాగా రక్తము శరీరములా జన్మించిన యేసు మనిషిలా జీవించి జన్మించిన యేసు అంటే రూత్ గ్రంథములు ఉన్న బోయేజు కన్నా గొప్పవాడే యేసు క్రీస్తు ఆయనే నీకు నాకు మనకి అందరికి కలిగిన సమీప బంధు రక్త సంబంధి ఆయన మనకి ఏమయ్యాడు? సమీప బంధు రక్త సంబంధి ఉన్నారా? నికటవర్తి సమీప బంధములో ఉన్న కుటుంబీకుడు నికటవర్తి ఎవరైనా నికటవర్తి తీసువాక సమీప బంధువుగా కుటుంబీకుడుగా ఉన్నవాడు యేసు ప్రభువే. రూతుల పుస్తక రూతు గ్రంథం చదివినప్పుడు రూతు నయోమికి నాస్తమైపోయినది వారికి ఉన్న పొలం కిందును నూతన నియమన అశ్వాసమే కొత్త నిబంధనకు వచ్చినప్పుడు మాత్రం కేవలం పొలం మాత్రం కాదు ఆత్మానుముక్తి మనకు కలిగిన ఆత్మలో ఉన్న విమోచన శారీరక ముక్తి శారీరక విమోచన ముక్తి కొరంది ఎవరు మనల్ని విమోచన పరిచేది? ఆమేన్ యేసుక్రీస్తు వారే సేకీ అమరు ఆ యేసు ప్రభు వారు ఆయన ఎవరు మనకి నికటవర్తి. ఆ పాద ప్రయోగం బాగా వినాలి. సమీప బంధు దగ్గరలో ఉన్న కుటుంబీకుడు ఆయన ఎవరు? ఆదాము కులములో నుంచి జన్మించుకొని వచ్చిన యేసు మనము మనము కూడా కుటుంబ తరగతిలో నుంచి జన్మించుకొని వచ్చిన వాళ్ళే. అందుకే యేసు ప్రభు అని చెప్పారు కడపటి ఆదాము అని పలికే ప్రయోగం అంది నిమిత్తం అది యేసు ప్రభు వారే. ముక్తి నీకు విమోచన ఇచ్చుటకు సారీ ఆత్మానుముక్తి పైనే ఆత్మలో విమోచన పొందారు శరీరం శరీరంలో విమోచన పొందారు. భూమిలో ముక్తి ఇక మీరు భూమిలో విమోచన పొంది తీరాలి. భూమిలో ముక్తి కదే అమ్మో. అలాగైతే నా ప్రశ్న భూమిలో విమోచన ఎప్పుడు జరిగింది? సమయం ఎక్కువ అయిపోయినది కాబట్టి వచ్చే ఆదివారం ఇదే మాట నేను చెప్తాను. అర్థం నేను చెప్పొచ్చిన సారాంశము ముక్తి విషయం అప్పుడు మనం జాడివారు విమోచన విషయం గురించి మీకు చాలా మంచి అవగాహన కలగాలి. ముక్తి కూర్చుంది యేసు ప్రభు వారే మనల్ని విమోచన పచ్చేవాడు. శరీరం మాత్రం ముక్తి పాయిచే ఇప్పుడు కేవలం శరీరం ముక్తి పైన శరీరం శరీరము పూర్తిగా విమోచన పొందలే. ముక్తి పాయిగో ఎప్పుడు విమోచన పొందేది? ఆగమన సమయం యేసు ప్రభు వారి యొక్క రాకడ సమయమున. హలో ప్రైజ్ హలో
వందనాలు చెప్తారా? అప్పుడు మన దగ్గర వచ్చి దేవాపా యేసు గత కష్టం కొలే నీకు విమోచన పరచుటకు యేసయ్య ఎన్ని కష్టాలు శ్రమలు అనుభవించారో. ప్రముఖ ధన్యవాద కురువారు చెప్ప. అందుకే దేవుని స్తుతించడం ఆరాధించడం మహిమపరచడం మర్చిపోవద్దు. అందుకే ఏం చెయ్యాలి? ఏం చేసుకు తీరాలి ఈ రోజుల్లో? విమోచన ఘన దినము దగ్గర 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 వచ్చుచున్నది. మీ విమోచన దినము కొరకు పూర్తిగా సిద్ధపడు సహోదరా సహోదరి. అందుకే మన విమోచకుడుకున్న గుణములే సాదృశ్యములే చెప్పింది. ప్రథమ గుణాకము మొదటి గుణ సాదృశ్యమే చెప్పింది. ప్రథమ గుణ కోణం మొదటి గుణ సాదృశ్యం ఏంటి? అమర నికటవర్తి ఆయన మనకు సమీప బంధు దగ్గర కుటుంబీకుడు. అమర నికటవర్తికి ఎవరైనా దగ్గర కుటుంబీకుడు సమీప బంధు ఎవరు? విను సహోదర సహోదరి, ఒక మనిషి యెరూషలేము నుండి యెరిహోకి ప్రయాణం చేయగా ప్రయాణం చేస్తూ ఉండగా ఎవరి చేతిలో పడిపోయారు? దొంగల చేత పడిపోయాడు. ఒక మనిషి దొంగ చేతిలో పడిపోతే ఎలాగుంటది? అలాగని ఆయన చిత్రహింసలు పెట్టి కుట్టిసి చచ్చిపోయేటట్టుగా పడేశారు. అడ్డ త్రోవలో చావు బతుకుల్లో పడేసి వెళ్ళిపోయారు. అలా పడున్న సమయంలో ఒక లేవిడు అలా దాటుకుని పోయాడు. ఆయన చూచాడు, ఆ లేవిడు చూచి ఏమీ పలకకుండా చూసి అలా గమనించుకుని వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఒక యాజకుడు వచ్చాడు. ఆ యాజకుడు కూడా ఎరికో నుంచి యెరూషలేముకు బయలుదేరాడు. ఆయన కూడా చూచాడు, ఆయన కూడా ఏం చేయలేదు, పట్టించుకోలేదు. కానీ అలా చూస్తూ ఉండగా ఒక సమరీయుడు వచ్చాడు. ఆ సమరీయుడు వచ్చి ఏం చేశాడు? ఆయన వాహనముగా గాడిద మీద వస్తున్నాడు. ఆయన వెంటనే ఈ మనిషిని చూసి జాలిపడి గాడిదలో నుంచి దిగాడు. అలాగే యేసు ప్రభు వారు కూడా పరలోకం నుంచి నీ మీద జాలిపడి పరలోకం నుంచి దిగి వచ్చాడు. ఆయన నిన్ను చూసి నీ గాయాన్ని చూసి కిందకి తొంగి చూసి నీ దగ్గరికి వచ్చాడు. నీ దగ్గరికి వచ్చి నీ దగ్గరికి వచ్చాడు. నీకు ఎక్కడెక్కడ దెబ్బలు తగిలిందో అవన్నీ చూసి అక్కడన్నీ కూడా ఏం రాశాడు? నూనె రాశాడు. వింటున్నారా? దాని తర్వాత తాగుటకు ద్రాక్ష రసం ఇచ్చాడు. దాని తర్వాత మనిషిని ఏం చేశాడు? ఆయన తెచ్చుకున్న గాడిద మీద ఈ మనిషిని పడుకోబెట్టి ఆయనని ఎక్కడికి తీసుకెళ్లారు? ఆయనని తీసుకెళ్లాడు ఒక సత్రములోకి. ఉన్నారా? ఆ వాక్యం కొద్దిగా చదివితేనే మీకు కొత్త అర్థమవుతుంది. అది చెప్పి నేను ముగించేస్తాను. లోకసువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయమున పొందిరిసిపోతే 35వ వచనం చదివితే చాలు. హలో, మళ్ళీ మళ్ళీ ఒకసారి చదవండి. మళ్ళీ ఒకసారి పూట కొల్లవాడిని. ఓకే, రైట్. హలో, సుడు సుడు ఇప్పుడు చూడండి, ఆ దెబ్బలతో గాయాలు పొందిన వ్యక్తిని మొదటిగా ఆయనకి ఏం చేశారు? ద్రాక్ష రసం ఇచ్చి ఆయనకున్న గాయాలన్నీ ఆయన కట్టి మందు రాశాడు. మొదటి నూనె రాశాడు, రెండోదిగా ద్రాక్ష రసం ఇచ్చారు. దాని తర్వాత ఆయన గాయాలన్నీ కట్టాడు. తక్కువ కోటికండిలే. ఆ మనిషిని ఎక్కడికి తీసుకొచ్చారు? సత్రములోకి తీసుకొచ్చారు. సత్రం సత్రాన్ని తీసుకొచ్చి సత్రాన్ని తీసుకొచ్చి ఆయన ఉంచారు. దాని తర్వాత అక్కడున్న
పూట కొలవారికి తుమకు తీసుకొచ్చారు సత్రమానగా సంఘములోకి తీసుకొచ్చారు సంఘం లోపల తీసుకొచ్చిన తర్వాత రెండు కాసుని కూడా ఇచ్చారు రెండు కాసు అని చెప్పిన అర్థము పాత నిబంధన కొత్త నిబంధన దాని తర్వాత ఇంకా అధిక ఖర్చు ఏమైనా మరలా తిరిగి వచ్చేటప్పుడు దానికి తగ్గట్టుకున్న ఇస్తా వింటున్నావా అధిక ఖర్చు కొరిపారు అధికముగా దేవుని కొరకు ఖర్చు చేయగలుగుతావా అధిక ఖర్చు ఇస్తే ఏమవుతుంది లెక్క ఎంత అయిందో దానిని తిరిగి ఇచ్చడానికి ఏసయ్య వస్తాడు అందుకే ఏసయ్య సంఘానికి తిరిగి వస్తాడు సహోదర సహోదరి ఎవరు నిన్ను చూడలేదు గాయపరిచేశారు ఈ సమరయ్య ఏం చేశాడు ఈ యేసుక్రీస్తు వారైన సమరయ్యు ఆయన వచ్చి అక్కడి నుంచి విడిపించి రక్షించాడు ఆయన ఆయనే నీకు నాకు సమీప బంధు దగ్గర ఉన్న కుటుంబీకుడు ఆయన నీకు రక్షించడం మాత్రం కాదు ఆయన నిన్ను సంఘములో చేర్చాడు పరిచర్య అక్కడ పరిచర్య పూట కొలవారి చేతికి నిబంధన కొత్త నా పాత నిబంధన ఇచ్చారు దాని తర్వాత ఆయనతో చెప్పింది నీవు సేవ చేయనికి ఏమైనా అధిక ఖర్చు గాని వస్తే నేను తిరిగి వచ్చేటప్పుడు వాటి లెక్క తీర్చి ఇచ్చేస్తాను ఈ రోజు నేను అడుగుతున్న ప్రశ్న దేవుని కొరకు అధిక ఖర్చు ఏమైనా చేసావా లేదా అలాగైతే నీ సమీప బంధువు అయిన యేసు ప్రభు వారు వస్తారు సమీప బంధువు యేసు ప్రభు వస్తారు నీ సమీప బంధువు వచ్చి నీ లక్క ఎంత నీవి ఇచ్చావో తెచ్చావో వాటిని చూచి తిరిగి నీకిస్తారు అణిచి కుదిపి నీ గొది నీ ఒడిలోకి ఇచ్చేటట్టుగా దేవుడు ఇస్తారు ఎంత దేవుని కొరకు ఇచ్చావో ఎంత నీవు ఖర్చు పెట్టావు సంఘం పట్ల అంత దేవుడు నీకు తిరిగిస్తాడు అందుకే బైబిల్ చెప్తున్నది దేవుని యొక్క భక్తులకు ఒక గ్లాస్ మంచి నీళ్ళు ఇస్తే దానికి తగ్గట్టుకున్న పురస్కారం ఉంది నా మాటలు నేను ముగిస్తున్నా నీ విమోచన దినము మిగతాది నేను వచ్చే వారని చెప్తాను అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం నేను మొదటిగా చెప్పొచ్చినది రక్షణ గల దినము రెండోదిగా చెప్పింది విమోచన గల దినం ముక్తులు నీ విమోచన దినము దగ్గర అవుతున్నది పైన నీ శరీరం ఇంకా విమోచన పూర్తి పొందలేదు ముక్తి ఏసయ్య వస్తే పూర్తి విమోచన పొందుతాది ప్రార్థన ప్రార్థన చేసుకుందాం మా పరలోకమైన తండ్రి నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు మంచి వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు అందుకే నీకు వందనాలు తెలియవచ్చు సకల దేవుని బిడ్డలను దీవించినందుకు వందనాలు నీ రెండో రాకడ కొరకు మేము సిద్ధంగా ఉన్నాం సమస్త సృష్టి ప్రతి సృష్టి ప్రతి సృష్టి మూలుగుచున్నది సృష్టి అంతా మూలుగుచున్నది గచ్చగుడికి చెట్లు మూలుగుచున్నాయి భూమి మూలుగుచున్నాయి మనిషి మూలుగుచున్నారు ఏ ముక్తి పాయి మా విమోచన కొరకు మా శరీర విమోచన కొరకు మేమందరం కూడా మూలుగుచున్నాం మంచి వాక్యాన్ని విడుదల చెల్లినందుకు సకల దేవుని బిడ్డలను ఆశీర్వదించినందుకు ప్రార్థన విన్నందుకు ఉత్తరాన్ని ఇచ్చినందుకు యేసు నామములు అడిగి పెడుకున్నా ప్రభు తండ్రి.
ಪವಿತ್ರಾತ್ಮಕರ ಸೌಭಾಗ್ಯ ತುಂಬ ಮಾನಕರ ಸಮಸ್ತ ಸಹಿತ ಅದು ಆದನವರಿಂದ ಸಾವರ್ಥ್ಯ ಬಂದು ఆమేన్. గొట్ట విషయంపై ప్రార్థన కొరకు కే మోందు కొరుకున్నాయి. ఒక విషయం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. ఒక పాస్టర్ జుగస్సన నాయక్ బోలి ఒక సీనియర్ పాస్టర్ మనతో ఉన్న ఒక సేవకుడు సీనియర్ పాస్టర్ గా ఉన్న సేవకుడు విశాఖట హాస్పిటల్ బహుత సీరియస్ గా వచ్చి విశాఖట హాస్పిటల్ లో సీరియస్ గా ఉన్నారు. ఆమె గొట్టే మినట ప్రార్థన ఒక నిమిషం ఆయన కొరకు మనం ప్రార్థన చేద్దాం. మొత్తం చర్చి మోందు ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. వ్యక్తిగత ప్రార్థన తక్క స్మరణ కొరు మీ వ్యక్తిపర ప్రార్థనలు మీరందరూ జ్ఞాపకం చేయాలి. స్వర్గస్థ మీదో ఆ పరలోకమైన తండ్రి జుగస్సన ఇస్తూ సుస్థ కొరు యోగేశ్వర అన్న పాస్టర్ ని స్వస్థపరచండి. శరీర రోగముడిక ఆయన శరీరంలో రోగము పితాపుత్ర పవిత్రాత్మ నామర పరిశుద్ధాత్మ నామం సమస్త సంఘములు ఉన్న సహోదర సహోదరి మిత్రులు అడిగి పెడుకున్న పరమ తండ్రి అందరికీ వందనాలు. Praise the Lord.